స్నాక్స్ న్యూస్. హూహా అంటూ కరాటే చేసేవారిని చూస్తే ముచ్చటేస్తుంది. కేవలం గర్ల్స్ మాత్రమే కాదు, మహిళలు కరాటే చేసినా అది అందం ఆనందమే. అయితే ఇవాళ మీరు ఒక డిఫరెంట్ ఫైటర్ని చూడబోతున్నారు. ఒక్క దెబ్బతో ఇటుకల్ని పగలగొట్టినట్లుగా ప్రెగ్నెన్సీ పట్ల భయాల్ని పాలదురోలడానికి నడుం కట్టిన మహిళా ఫైటర్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కరాటే చేస్తున్న వీరిని చూస్తే ముచ్చటేస్తుంది కదూ. వీరి ముఖాల్లో పూర్తిగా డిఫరెంట్ బ్యూటీ తొణికిసలాడుతోంది. అవునా? అవును, ఆత్మవిశ్వాసమే అందం ఆనందం. అందుకే ఈ ముఖాలు ముచ్చట గొలుపుతాయి. ఈ ఫైటర్ల మధ్య మన డిఫరెంట్ ఫైటర్ ఈమెనే. కరాటే డ్రెస్ లో ఫైటర్ అవతారం ఎత్తిన ఈమె పేరు జెసికా నాయుడు. ఈమె ఎలా ఎక్సర్సైజులు చేస్తున్నారో మీరే చూడండి. ప్రొఫెషనల్ కరాటే ఫైటర్ లాగానే ప్రాక్టీస్ చేస్తున్న ఈమె ఇలా చేయడానికి ఓ డిఫరెంట్ కాజ్ ఉంది. ఈమె వృత్తిరీత్యా డాక్టర్, సైకాలజిస్ట్. ముఖ్యంగా మహిళలు ఆత్మవిశ్వాసంతో కళకళలాడుతుండాలని కోరుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ పట్ల మహిళల్లో సమాజంలో ఉన్న అపోహల్ని తొలగించడానికే ఈమె ఇలా ఫైటర్ అవతారం ఎత్తి కరాటే అదరగొడుతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే డాక్టర్ జెసికా నాయుడు ప్రస్తుతం ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ టైంలో శరీరానికి ఎక్సర్సైజ్ కావాలని, మనసుకి ఆత్మవిశ్వాసం కావాలని జెసికా నాయుడు అంటారు. ప్రెగ్నెన్సీ టైంలో సైతం కరాటే చేయవచ్చని నిరూపించడానికి తాను గర్భవతిగా ఉండగా ఇదిగో ఇలా కరాటే చేసి చూపిస్తున్నారు. ఆమె గురించి ఆమె కరాటే ఇన్స్ట్రక్టర్ మాటల్లో విందాం. ఈ మధ్యలోనే కొత్తలో మాకు జెర్సీ నాయుడు మేడం గారు వచ్చారు మా దగ్గరికి. తను ఆల్రెడీ మా దగ్గర 3 మంత్స్ నుంచి ప్రాక్టీస్ తీసుకుంటుంది మా దగ్గర. ఇంతకుముందు మామూలుగా అందరికీ, మామూలు లేడీస్ వాళ్ళకి నేర్పించాను, కానీ ఇలా ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎవరికి నేర్పించలేదు. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇవన్నీ చేయగలదా అవన్నీ చెప్పి అందరు అనుకుంటారు కదా, చేయగలదని చెప్పి మేము చూపిస్తాం. తను కూడా హెల్త్ మాకు సహకరిస్తే మేము అన్నీ తనతో చేయించడానికి. ప్రెగ్నెన్సీ టైంలో అపోహలు భయాల కారణంగా 90% మంది శరీరానికి సరైన ఎక్సర్సైజులు ఇవ్వరని, ఫలితంగా సిజేరియన్లు పెరిగిపోయాయని డాక్టర్ జెసికా నాయుడు అంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్న ఆనందాన్ని ప్రతి తల్లి పూర్తిగా అనుభవించాలని ఆమె అంటారు. బ్లాక్ డ్రెస్ లో కరాటే ఎరగదీసిన జెసికాని చూశారుగా. ఇప్పుడు టోటల్ డిఫరెంట్ గా శారీలో మేడంని చూడండి. అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తూ జెసికా హాయిగా కాఫీ తాగుతూ ఎలా గడుపుతున్నారో చూడండి. ప్రెగ్నెన్సీ అనగానే ఒక అపోహ ఉంది. మామూలుగా చేస్తున్న పనులను కూడా ఆపేసి కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని చాలా ఉంది. అది కరెక్ట్ కాదు. ఎక్కువ మందికి భయాలు కూడా చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఇండియాలో ఎక్కువ భయాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీ గురించి. అందుకనే ఆ భయాన్ని పోగొట్టాలి అని నేను ఈ మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేస్తున్నాను. ఇది మార్షల్ ఆర్ట్స్ చేస్తే చాలా బాగుండను, ఎందుకంటే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆమె న్యూయార్క్లో ఉంది, కీరా అని. సో ఆమె తర్వాత నేనే ఉండాలి ప్రపంచంలో. బట్ ఆమె 9th మంత్లో చేసింది, నేను 5th మంత్ నుంచి స్టార్ట్ చేశాను, 6th మంత్ నుంచి ఇప్పుడు. డాక్టర్ జెసికా నాయుడిని చూసి ఆమె మాటలు విన్నాక మీకు ఏమనిపిస్తుంది? భయాలు వద్దు, ఎంజాయ్ ప్రెగ్నెన్సీ, ఎక్సర్సైజులు చేయండి, కానీ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే సుమా.